వెంకటాచలంలో సర్వేపల్లి రోడ్ సెంటర్లో పంచాయతీ స్థలంలో అక్రమంగా కట్టడాన్ని పంచాయతీ అధికారులు కూల్చివేశారు. ఓ టీడీపీ నేత బస్ స్టాండ్ పక్కనే టీ కొట్టు పేరుతో టీ కొట్టునే బారుగా మార్చేశాడు. దీంతో స్కూళ్లకు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఈ టీ కొట్టులాంటి బార్ దగ్గర తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పంచాయతీ అధికారులు స్పందించి ఈ టీ కొట్టును కూల్చివేశారు. వెంకటాచలం పంచాయతీలో గ్రామ పంచాయతీ లెక్కలో పంచాయతీ వారు కలుసుకొని వాళ్ళు ఎక్కడ ఏ అడ్డం ఉన్నా తొలగించడానికి ఒక నిర్ణయం తీసుకొని ఒక చిన్న బొంకుని రోడ్డుకి అడ్డం ఉండేది తొలగించారు. అది గ్రామ పంచాయతీ లెక్కలో గ్రామంలో ఉండే వాళ్ళు పంచాయతీ మెంబర్లు సర్పంచులు కలిసి తేల్చుకోవాల్సిన విషయం. ఈ చిన్న విషయానికి చంద్రమోహన్ రెడ్డి జోక్యం చేసుకుని మీరు రాత్రిపూట పగలగొడుతున్నారు, గోవర్ధన్ రెడ్డి ఇది రాజకీయం అది రాజకీయం, నీ పలికిమాల రాజకీయం కంటే గోవర్ధన్ రెడ్డి రాజకీయం 100 రెట్లు మేలని చెప్తాం మేము. ఎందుకయ్యా నువ్వు ఇంకా సిగ్గు విడిచి ఇట్టాటి స్టేట్మెంట్లు గ్రామాలకి మొత్తానికి చుట్టడం ఎందుకు చుడుతున్నావు? నీకేమైనా పని లేదా? పని లేకపోతే ఇంక ఏరే పని చూసుకో, రాజకీయం మానేయి. ఇటువంటి పనికి మాలిన స్టేట్మెంట్లు ఇవ్వబాకు. అది ఒక పంచాయతీకి సంబంధించిన విషయం కాబట్టి పంచాయతీలో తేల్చుకుంటారు. ఇంక బయట ఊళ్ళకి గోవర్ధన్ రెడ్డికి ఇంకొకరికి ఇంకొకరికి ఎలాంటి సంబంధం ఉందని నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటావు. కొన్ని రోజులు మినిస్టర్ పదవి చేశావు, ఇదేనా నీ ఇంగిత జ్ఞానం? ఇంగిత జ్ఞానం కానీ నీకు ఉంటే ఒక మాజీ మినిస్టర్గా నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా? ఇవి మాట్లాడాల్సిన మాటలేనా? అటువంటి మాటలు అటువంటి ఉద్దేశాలు ఇంకా మానుకోవయ్యా. ఇంకైనా బుద్ధి తెచ్చుకోండి. మీ నాయకులు మీరు ఇంకనైనా బుద్ధి తెచ్చుకోండి. మొన్న కదా ఎక్కడ ఏ ఒక చిన్న మాట ఏ ఈడియోలో కానీ మీ ఎమ్మెల్యేల ద్వారా కానీ అసెంబ్లీలో కానీ ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పర్సనల్ విషయంలో ఒక్క సభ్యుడు మాట్లాడినట్టు తేల్చండియా. మీరు ఊరికే కల్లి బొల్లి మాటలతో చెప్పుకొని ఇంతటికి దిగజారిపోయినా ఇంకా మీకు బుద్ధి రాకుండా ఉంటే ఇంకా ప్రజలే బుద్ధి చెప్తారు. రాబోయే దినాల్లో ఇంకా మీకు బుద్ధి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఇటువంటి దౌర్భాగ్యపు మాటలు ఫోర్జరీ స్టేట్మెంట్లు ఇవ్వకూడదని దయచేసి చంద్రమోహన్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి. ఏ విధంగానైతే రామదాస్ కంట్రీ నుంచి యునానిమస్ గా సర్పంచ్ని ఎన్నిక చేయడం ముస్లిం మైనార్టీల నుంచి, అదేవిధంగా ఇస్లాంపేట అక్బర్ భాయ్ ఆయన కూడా యునానిమస్ గా ఎంపిక కాబడ్డాడు. ఈ ఘనకీర్తి వెంకటాచలం మండలంలోని ఇప్పటి వరకు గడిచినటువంటి ఏ ఎమ్మెల్యే అందరు ముస్లింని ఓటు బ్యాంక్ గా వాడుకున్నారే తప్ప ఎటువంటి ప్రయోజనం కల్పించలేదని చెప్పి చెప్తున్నా. ఈ విధమైనటువంటి ప్రయోజనాలు కల్పించినటువంటి మన సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి వెన్నంటి మండలంలోని ముస్లింలందరూ వాళ్ళ జీవితాంతం తోడుగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను సభాముఖంగా మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. మెయిన్ వెంకటాచలం విలేజ్ లో ఈరోజు మీడియా సమావేశం పెట్టడం ఉద్దేశం మొట్టమొదటిసారిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే,